హాయ్ ఫ్రెండ్స్ మీరు అయితే ఒక ప్లేస్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కదా సో ఒకసారి చూడండి అండ్ రియల్ లైఫ్లో ఎంత బాగుందో అండ్ ఈ ప్లేస్ ఒకటే కాదు ఇంకా చాలా ప్లేస్ అయితే ఉన్నాయి కదా మనకు ఫ్రీ ఫైర్లో ఆ ప్లేసెస్ అన్నీ కూడా రియల్ లైఫ్లో ఎలా ఉన్నాయో చూడాలందా అలానే మీరు కూడా డైరెక్ట్గా సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్లు మన బెరుముడా మ్యాప్ని అందులో ఉన్న ప్లేసెస్ని అన్నీ కూడా చూడొచ్చు ఏ వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో గైస్ చాలా ఎక్సైట్గా ఉంది కదా సో మీకోసం ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైజ్ ఒక్క లైక్ హండ్రెడ్ పర్సెంట్ మోటివేషన్ ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో కొంచెం కోల్డ్ సో అడ్జస్ట్ అవ్వండి చిన్నగా వస్తుంది బాయ్స్ సో గైజ్ కూతులు చూసినా మాత్రం అస్సలు మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఒకసారికి వీడియో టాపిక్లో చూసుకుంటే నేను ఒకసారికి చాలా ప్లేసెస్ అయితే సెర్చ్ చేశాను బట్ మీకు ఇంట్రెస్ట్గా ఉండాలని కొన్ని ప్లేసెస్ మాత్రమే వీడియో తీసుకొచ్చాను అలానే మన బర్మిడా మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది అది మాత్రం చాలా బెస్ట్ పాయింట్ అనమాట అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి నేను పీక్ని సెర్చ్ చేశాను బట్ పీక్ వచ్చేసరికి మనకి తెలిసిందే కదా ఎక్కువ ఓపెన్ ఏరియా ఉంటుంది సో అందుకే మీకు అంతా విజిబుల్గా కనిపించదు సో అందుకే నేను విజిబుల్గా కనిపించి క్లియర్ ప్లేసెస్ మాత్రం మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ టవర్ అనమాట క్లాక్ టవర్ మాత్రం చాలా బాగుంది రియల్ లైఫ్లో సో ఒకసారి చూడండి క్లాక్ టవర్ పాయింట్ ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ చూడడానికి మీకు ఎలా అనిపించింది మనకి రియల్ లైఫ్లో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ ప్లేస్లో అయితే ఈ క్లాక్ టవర్ అయితే ఉంది దీన్ని బేస్ చేసుకుని మనకైతే బెర్మలూ మ్యాప్లో ఇదైతే తీసుకొచ్చారు అండ్ ఈ ప్లేసెస్ వచ్చేసరికి మీకు నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్స్ చేస్తే మీకు వీడియో ఎంత అవుద్ది నేను సెర్చింగ్ చేసినప్పుడు మీరు చూసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం సో నేనైతే మా సెల్టర్కి సెర్చ్ చేస్తున్నాను బట్ ఇది వచ్చేసరికి మీకు సస్పెన్స్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఎందుకంటే అంత బాగుందనమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టరీ గురించి సెర్చ్ చేశాను జస్ట్ ఫ్యాక్టరీని సెర్చ్ చేయగానే కామన్గా కామన్గా మనకి ఇండియాలో చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి కదా అవన్నీ చూపించాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాక్టరీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికీ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను మీలో ఎంతోమంది రియల్ లైఫ్లో ఫ్యాక్టరీస్ లోపలికి వెళ్ళి అండ్ లోపలంతా చూసారు ప్లేసెస్ ఎందుకంటే సో మన ఇండియాలో చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి మన పేరెంట్స్ అయితే వర్క్ చేస్తారు బట్ చిన్న అలా వచ్చారు సో నేను ఇది నా స్కూల్ లైఫ్లో వెళ్ళాను మా ఫాదర్తో పాటు అలానే స్కూల్లో సో కొంచెం ప్రాజెక్ట్ వర్క్ మీద కూడా సో మీలో కూడా ఎవరైనా వెళ్ళారా ఏ ఫ్యాక్టరీకి వెళ్ళారు సో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి ఎందుకంటే చాలా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది కదా ఐఏస్లో సో అందుకే టాపిక్ వచ్చింది కాబట్టి మీ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ అయితే మనకు కామెంట్లు అయితే ఇవ్వండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో ఇదోసరికి మనకు ఒక స్తంభం అయితే ఉంటుంది కదా లైక్ లైట్ హౌస్ లాగా మనకి ఫ్రీ ఫైర్ లే ప్లేస్ అయితే ఒక ఐడియా ఉండే ఉంటుంది మీకు అది ఎక్కడుంది సో ఇది పాండి మరియానా సో పేర్లు అయితే మీరు చూసుకోండికే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మళ్ళీ నన్ను వేసుకుంటారు కొంతమంది రెడీగా ఉంటారు కదా సో అందుకేని చెప్పి ఇది పాండి చెట్లు అయితే ఉంది ఇది ఒక లైట్ హౌస్ అనమాట సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఫ్రీ ఫైర్ అయితే వచ్చింది సో ఈ లైట్ హౌస్ వచ్చేసరికి యాస్టేజ్ చూడడానికి అలానే ఉంటుంది మోడల్ బట్ కలర్ అయితే మారుతుంది సో అన్ని ఇస్ ఇవ్వరు కదా మళ్ళీ సో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ సరికి బ్లాక్ అండ్ వైట్ కలర్లో అయితే ఉంది సో దీన్ని కలర్ షేడ్ అయితే ఉంటుంది అనమాట లిట్లు పెట్టి మన ఫ్రీ ఫైర్లో సో ఎంతమంది ఈ లైట్ హౌస్ చూసారు అంటే పాండిచర్ చాలామంది తెలిసే ఉంటుంది కదా సో కొంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు వాళ్ళ కోసం అడుగుతున్నా సో మీకు ఎవరికైనా ఈ ప్లేసెస్ తెలిస్తే చెప్పండి అండ్ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీరు ఎంతోమంది టూరిజం ఇష్టపడతారు లైక్ అంటే చాలా ప్లేసెస్ తిరగాలని చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కన్నా కొంచెం రీచ్ వచ్చేలా చేయండి సో మీరు షేర్ చేసి లైక్ చేస్తే సో మీ యొక్క ఇంట్రెస్ట్ వల్ల సో వీడియో సరికి అందరికీ రీచ్ అవుతుంది అండ్ ఇప్పుడు వరికి మీరు చూడబోయేది పెరుముడా మ్యాప్ ఇన్ గూగుల్ అంటే సో మీరు కూడా సెర్చ్ చేయొచ్చు అండ్ నేను అయితే సెర్చ్ చేస్తున్నాను కదా జర్మనీలోని ఒక ప్లేస్లో అయితే ఉంది చూడండి చిన్న ప్లేస్ అనమాట సో ఇక్కడ మీరు యాజ్గా థింక్ చేస్తే అర్థమైపోతుంది ఈ మ్యాప్ చూడండి ఒకసారి ఎలా ఉందో సో గైస్ నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ వేసరికి నా ఓన్గా చెప్పట్లేదు ఆల్రెడీ గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు సెర్చ్ చేసి ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది మళ్ళీ నన్ను చేస్తూ ఉంటారు నువ్వు రాంగ్ రైట్ అని అందుకోసం చెప్తున్నాను సో మన వ్యూవర్స్ కోసం బెటర్ వీడియోస్ చేయాలండి థాట్తో ఇలాంటి వీడియోస్ తీసుకొస్తున్నాను మీకు నచ్చుతున్నాయి కదా అండ్ ఇప్పుడు ఒకసారికి మీరు ఒక ప్లేస్ చూసారు కదా పర్గేట్రీ మ్యాప్లో అండ్ చుట్టూ వాటర్ అయితే ఉంటుంది ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను నేమ్స్ అయితే మీరే చూసుకోండి ఎందుకంటే సెర్కా మర్చిని కానీ ఏదేదో ఉన్నాయి ఈ ఒకసారికి చాలా నేమ్స్ నోరు అయితే తిరగదు నాకైతే అండ్ ఈ ప్లేస్ ఎక్కడుందో అక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇది మన ఇండియా కాదనమాట వరల్డ్ వైజ్ గూగుల్ మ్యాప్లో మీకు సెర్చ్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట దాని అంటే ఇన్నర్ మ్యాప్ అనమాట ఓపెన్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ చుట్టూ చూసుకుంటే యాజ్ ఈస్ మనకి మ్యాప్ మ్యాప్లో ఉన్నట్టే ఉంది చూడండి చుట్టూ వాటర్ అండ్ మధ్యలో హౌస్ సో మ్యాప్ మ్యాప్లో ఈ ప్లేస్ మాత్రం చాలా రేర్ కదా సో ఎక్కువ రష్ జరుగుతూ ఉంటుంది అండ్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కూడా ఎక్కువ లూట్ కూడా ఉంటుంది మనకి బట్ రియల్ లైఫ్లో ప్లేసెస్ వచ్చేసరికి ఒక చర్చ్ అనమాట అండ్ దాన్ని ఓపెన్ చేసి మీరు ఇంకా గూగుల్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అండ్ నెక్స్ట్ మనం మాల్దీవ్స్కి అయితే వెళ్తున్నాం సో మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తున్నాం అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది రిమ్నామ్ విలేజ్ చూడ్డానికి సో రిమ్నామ్ విలేజ్ మాల్దీవ్లో ఎందుకు ఉంది అంటే సో మీరే చూసేయండి మాల్దీవ్స్ అని మీరు కొట్టగానే అక్కడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది చాలా స్పెషల్ నేను చాలాసార్లు విన్నాను బయట సో చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో సో ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట చూడ్డానికి మాత్రం సూపర్ ఉంది యాస్ట్ ఈజ్ మన రిమ్నామ్ విలేజ్ లానే ఉంది సో మీరు ఎంతమందికి నచ్చింది అండ్ నెక్స్ట్ సరికి ఒక బ్రిజ్ కనిపిస్తుంది కదా సో ఈ బిజ్ వచ్చేసరికి సో ఎక్కడుంది అనేది మీకు ఇప్పుడు గూగుల్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇది పేర్లు అయితే మీరు చూసుకోండి ఓకేనా ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో మనం ఈ బ్రిడ్జ్ పైనుంచి కూడా వెళ్ళొచ్చు సో నేనైతే జస్ట్ గూగుల్లో నుంచి మీరు మీకు చూపిస్తున్నాను ఇక్కడ బ్రిడ్జ్ ఒక రోడ్ చూడండి ఎలా ఉందో అండ్ టూ సైడ్స్ కూడా ఉంది బ్రిడ్జ్ సో కామెడీగా చెప్పాలంటే మన ఆంధ్రలోని ధవళేశ్వరం బ్రిడ్జ్ అండ్ గోదావరి బ్రిడ్జెస్ కూడా ఇలా అయితే ఉంటాయి బట్ స్టైల్ వైజ్ మాత్రం ఇదే బ్రిడ్జ్ అనమాట ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలని చెప్పి చెప్తున్నాను ఎక్కడైనా బ్రిడ్జ్లు అయితే ఉంటాయి కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేసెస్ ఏంటంటే మీకు పిక్స్ రూపంలో చూపించవచ్చు కానీ అలా కాకుండా నేను గూగుల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్లేసెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అనిపించింది అనమాట సో ఇక్కడ గూగుల్లో ఓపెన్ చేసి అన్నీ సెర్చ్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది యాడ్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తున్నట్టు అండ్ ఈ బ్రిడ్జ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఓల్డ్ ప్జ్ అనమాట సేమ్ మోడల్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం ఇదో ఒకసారికి కలహరిలోనే ఒక ప్లేస్ అనమాట సో ప్లేస్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇదోసరికి థియేటర్ ఆఫ్ ఫోర్ డైనోసిస్ అంట సో ఇది ఒక ప్లేస్ అయితే మీరు సెర్చ్ చేసి గుళ్ళో చూడగానే వచ్చేస్తుంది అండ్ ప్లేస్ చూడండి ఎలా ఉందో సో టోటల్ అసలు ఈజిప్ట్ వాళ్ళ ఓల్డ్ మమ్మీ ఏరియాలో అయితే ఉంది కలహరి మ్యాప్ ఎలా ఉంటుంది కదా సో మనకి మమ్మీ ఐలాండ్లో ఉంటుంది చూడడానికి సో నేను ఇది కలహరి మ్యాప్ యూస్ చేసినప్పుడు ఎలా కూడా ఈ ప్లేస్లో తిరుగుతాను మనకి సీఎస్లో కూడా ఈ ప్లేస్ వస్తుంది కదా మనం సిఎస్ ఆడితే సో ఈ ప్లేస్ మాత్రం బలే ఉండేది రైస్ సో మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కలహరి మ్యాప్ అండ్ మ్యాప్లో ఈ ప్లేస్ సో ఇక లేచి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ క్లాక్ క్లాక్టివ్ సో అదేంటి క్లాక్ టవర్ ఆల్రెడీ చూపించేశాను కదా అనుకుంటున్నారా సో అలాగే క్లాక్ టవర్ ఇంకొక ప్లేస్లో కూడా ఉంది యాజెట్ చూడానికి బట్ ఫస్ట్ చూపించిన క్లాక్ టవర్ ఏంటంటే క్లాక్ ఉండదు ఇక్కడైతే క్లాక్ అయితే ఉంటుంది జస్ట్ మీకు అన్ని ప్లేసెస్ చూపించాలని ఉద్దేశంతో చూపిస్తున్నాను అండ్ మీకైతే బోర్ కూడలే కదా గైడ్స్ నేనైతే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను అండ్ నేను ఫాస్ట్గా మాట్లాడితే స్లోగా మాట్లాడమని కొంతమంది చెప్తున్నారు అందుకని ఇప్పుడు మనం ప్లేస్ ఏంటది ఏదో వెళ్ళిపోయింది కదా సెనో సెంటోసా సారీ సెంటోసా సో సెంటోసా ప్లేస్ అయితే సెర్చ్ చేస్తున్నాం సెంటోసా ప్లేస్ యాజ్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మ్యాప్లో చూడండి చూడడానికి అలానే ఉంటుంది సెంటోసా ప్లేస్ అనమాట సో దీన్ని ఓపెన్ చేసి చూడడానికి అంత స్పెషల్ అయితే ఏముండవు కదా జస్ట్ మ్యాప్ యొక్క స్టైల్ మాత్రం మీకు చూపిస్తున్నాను సెంటోసాని అలానే ఫైనల్గా మార్క్స్ ఎలక్ట్రిక్ మార్క్స్ ఎలక్ట్రిక్ అంటే చాలా స్పెషల్గా ఎందుకు చెప్తాను అంటే యాసెస్ చూడ్డానికి అలానే ఉంది డిట్ సో మీరు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారనుకోండి నేను ఏదైతే టైప్ చేశాను గూగుల్లో ఆ టైపింగ్ వర్డ్స్ కూడా మీకు చూపిస్తున్నాను అవి మళ్ళీ ఏంటంటే ప్రొనౌన్సేషన్ కష్టం కదా సో మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు చూడండి స్టైల్ కూడా ఒకేలా ఉన్నాయి రెండు పెద్ద పెద్ద స్తంభాలు అని దూరం నుంచి పిక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి యాసెస్ ఒకేలా ఉన్నాయి సో గైస్ మీరు ఎంతమందికి నచ్చింది వీడియో అండ్ ఇవే కాదు ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంటాయి కదా ఫర్దర్ వీడియోస్లో మీకోసం పార్ట్ టూ పార్ట్ త్రీ తీసుకొస్తాను వచ్చేసరికి డైలీ లైవ్ స్ట్రీమ్స్ అలా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియోస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మీకు తెలియాలండి మీరు లైక్ ఆన్లో పెట్టుకోవాలి లైక్ చేయాలి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా గైస్ అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు ఉంటాను బుక్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్